అంతరాష్ట్ర నేరస్తుడు రామ్ చరణ్ ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుపేద మహిళలను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రామ్ చరణ్ పలు మోసాలకు పాల్పడ్డాడు. అయితే రాజమండ్రి, విజయవాడ, విశాఖలో ఇప్పటికే రామ్ చరణ్ పై పలు కేసులు ఉన్నాయి. ఇటీవలే రాజమండ్రి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న రామ్ చరణ్ ఎట్టకేలకు శనివారం గాజువాక పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుండి కొంత నగదు, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.